థ్యాంక్స్ బాబు, నువ్వంతా ఎంత పోటాడినా తర్వాత ఎంత ఫీల్ అవుతావో నాకు తెలుసు. లేదంటే మీ అన్నయ్య టైకర్ దగ్గర తీసుకెళ్ళి చెక్అప్ చేయించాలనుకుంటావా? లేదు శివ, నిన్ను పొగడకుండా వదిలేకపోతున్నా. ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మీట్ మై బ్రదర్ దేవా. హలో. మై వైఫ్ ప్రియా. హలో. హలో డాక్టర్, నేను మీ గురించి చాలా విన్నాను. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం అన్నది నా హస్బెండ్, మిమ్మల్ని రికమెండ్ చేసింది నేను. కూర్చోండి కూర్చోండి. వారు కాదు, మీరు కూర్చోండి. లేదు డాక్టర్, పర్వాలేదు, నేను నుంచుంటాను, వారిని కూర్చునివ్వండి. లేదమ్మా, మీరు కూర్చోండి, మీతోనే నేను మాట్లాడాలి. లేదు డాక్టర్. ఏ, ఫోన్లో వారికి అంతా చెప్పావా? వారంతా చెప్పారు. యు ప్లీజ్ సిట్ డౌన్. ఏంటి శివా? ప్రియా, ముందు నువ్వు కూర్చో. నేను ఇప్పుడు కూర్చోవడం ముఖ్యం, మీ అన్నయ్య ట్రీట్మెంట్ ముఖ్యం. డాక్టర్ ఇలా చూడండి, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, వారి కంప్లీట్ గా క్యూర్ అవ్వాలి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నువ్వు ఇలారా, ఇలా చూడండి, ఈ ట్రీట్మెంట్ నాకు కాదు, నాకు ట్రీట్మెంట్ అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఈ ప్లాన్ కి ఐడియా ఇచ్చింది నేనే. మీరు మనసులో ఏం పెట్టుకోకండి, జరిగిందంతా మర్చిపోండి. రండి రండి, కూర్చోండి రండి. ప్రియా, ఇలా చూడు, దయచేసి నేను చెప్పేది విను, ముందు నువ్వు కూర్చో. ఏమిటి నువ్వు? నేనెందుకు కూర్చుంటావు? ప్రియా, నేను డాక్టర్ గారితో అంతా మాట్లాడాను, చాలా చిన్న విషయం అంట, చీటికి మాటికి అనుమానించడం వల్ల వచ్చిందంట. ఇదే బిగినింగ్ స్టేజ్, ఒక 10 డేస్ కోర్స్ తీసుకుంటే అంత తగ్గిపోతుందని డాక్టర్ గారు అన్నారు. ప్లీజ్ ప్రియా. డాక్టర్ నాకేం లేదు డాక్టర్. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎప్పుడు మాట్లాడేది ఇదే, ముందు మీరు కూర్చోండి. ప్రియా, బిహేవ్ యువర్ సెల్ఫ్. సారీ డాక్టర్, సారీ, నాకేం లేదు డాక్టర్. అతను వచ్చి నచ్చండి, అతన్ని అతన్ని చెకప్ చేయండి, నన్ను కాదు డాక్టర్. హస్బెండ్ అన్నయ్య, ఇంతే డాక్టర్, తన పాటికి తను ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు, తనేమో తను చూస్తున్నాడని నవ్వుతున్నాడని పిలుస్తున్నాడని టార్చ్ తట్టుకోలేకపోతున్నాను. ఓ రోజు రాత్రి సడన్ గా నిద్రలోంచి లేచి ఈ టైంకి మీ అనయ్య నన్నే ఊహించుకుంటూ ఉంటాడు అంది, నన్ను ఏం చేయమంటారు? ఎందుకమ్మా అలా ఊహించుకుంటావు? ఊహ కాదు డాక్టర్, జరుగుతోంది, నేను చెప్పినంత నిజం డాక్టర్, అతని చెకప్ చేయండి, నిజమో కాదో తెలుస్తుంది. వారిని చూస్తానమ్మా, ముందు మీరు కూర్చోండి. నువ్వు నన్ను పెంచుతాను అనుకుంటున్నావు కదా?
ఒక డాక్టర్గా నేను ఇచ్చే సలహా వినండి. ముందు మీ వైఫ్ని తీసుకుని ఎక్కడికైనా హనీమూన్ వెళ్ళండి. ఒక నెల రోజుల తర్వాత రండి. అప్పటి మానసిక పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం. అనయ్య, డాక్టర్ గారు చెప్పినట్టు నేను ప్రియం తీసుకుని మన గోవా వెళ్ళొస్తాను. ఆంజీ, ఆప్కా హోటల్ ఆ గయా? ఇక్కడికి ఎందుకు? అన్నయ్య ఈ హోటల్లోనే మన హనీమూన్కి సూట్ బుక్ చేసే అన్నాడు. ఇక్కడ వద్దు. ఏ, మన గోవాకి హనుమాన్ వెళ్తున్నావు అనగానే నా ఫ్రెండ్ ఉమాకి ఫోన్ చేశాను. అయ్యో, నీకు చెప్పలేదు కదూ, తన హస్బెండ్ ఇక్కడే నేవీ ఆఫీసర్గా ఉంటున్నారు. మీ హనీమూన్ మా గెస్ట్ హౌస్లోనే ఉమా ఉంది, నేను ఊ అన్నాను. మన హనీమూన్ ఇక్కడ కాదు, అక్కడే. సింగ్ సాబ్, డి యూ నో క్యాజరినో డ్రైవ్? మాలో మేడం. ఉదర్ జయ్యనా? అచ్చా, థ్యాంక్ యూ. మొత్తానికి భలే మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు. మా హనీమూన్ ఇంత మంచి ప్లేస్ లో జరగాలని రాసింది, అందుకే ఇన్నాళ్ళు ఆగింది అనుకుంటాను. మనం ఎప్పుడైనా ఇక్కడికి వస్తేనే హనీమూన్, కానీ వీరికి అలా కాదే, ఎప్పుడు హనీమూనే. ఎందుకు సార్ నన్ను ఇలా జోక్ చేస్తారు? నా డ్యూటీలో ఉన్న టెన్షన్ ఏమిటో ఆ దేవుడికి తెలుసు. ఎనీవే, మీకేమైనా అవసరం అయితే నాకు వెంటనే ఫోన్ చేయండి, నేను పక్కనే ఉంటాను. ఓకే, బట్ ఈవినింగ్ మన షాపింగ్ వెళ్తున్నా, దానికి నేను ఫోన్ చేయను, మీరే రావాలి. ఓకే, హావ్ ఎ నైస్ టైం. థాంక్ యూ సార్. వస్తాను. మీరు పదండి, నేను వస్తాను. వాచ్మ్యాన్ సాప్ కా ఖయాల్ రత్నా, మరి వెళ్ళొస్తాను. There is nobody checked in this name, sir. साहब, आप यहां कैसे? वो होटल रूम कैंसिल करने आए क्या? चले साहब, मैं गेस्ट हाउस ले चलूंगा. आइए ना. अच्छा साहब, मैं चलूं?
చెప్తావా? మా అన్నయ్య తప్పక అర్థం చేసుకోదంటున్నాను. ఆ దేవుడు డిఫరెంట్ అమ్మగా పుట్టించి బట్టి ఈ డిఫరెన్స్ అయినా మీ ఇద్దరికి ఉంది. లేదా నిన్ను హత్య చేసి నేనే శివనంటూ వాడెప్పుడూ నన్ను అనుభవించాను. ఇరవై ఐదేళ్ళు పది నెలలు మా అమ్మ అక్కడ ఎప్పుడో తనతోటే ఉన్నాను. నాకు తెలియదు నా అన్న గురించి. మీరిద్దరు లోపలికి రండి, ఫోన్ చేసి వెళ్ళొచ్చు. లేదు మేము తర్వాత వస్తాం. సరే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అయ్యో, నేను షాపింగ్ వెళ్ళి వచ్చేలోగా షేపే మారిపోయింది. సరే, ఏం పాట పెట్టుకుంటున్నావు? నువ్వు షాపింగ్ రావచ్చుగా, ఎంత జాలిగా ఉందో తెలుసా? ఉమా హస్బెండ్ ఒక నేవీ ఆఫీసర్ అయ్యుండి కూడా సిన్సియర్ హస్బెండ్ గా షాపింగ్ కి వచ్చారు. నువ్వు అలా సిన్సియర్ గా ఏమైనా చేసావా? వద్దు, నువ్వేం చెప్పొద్దు. వద్దు, నేను అడిగేదాకా నువ్వేం చెప్పొద్దు. నేను అడిగేదాకా నువ్వేం చెప్పొద్దు. సరే, ఏం చెప్పాలనుకున్నావు? మనం మాట్లాడుకుంటూ ఉండు. బట్ నీకు ఎక్స్క్యూజ్ ఉంది. నువ్వు ఇంట్లో ఊరికే ఉండకుండా అంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసి ఉంటావు చూడు. దట్స్ గుడ్. అక్కడ అంతా రెడీ. ఏంటి, ఫస్ట్ అన్నం తింటావా చపాతీ తింటావా? అన్నం తింటావా చపాతీ తింటావా చెప్పు. నిన్నే ఓ ఖుషీగా ఉన్నావా? ఫస్ట్ నో నో, నీ కష్టపడి వంట చేశాను కదా. ఫస్ట్ నీ వండింది తినాలి, తర్వాత తర్వాత. ఏయ్, యాక్చువల్గా మన ఫస్ట్ నైట్ నేను ఎలా జరగాలనుకున్నానో తెలుసా? దగ్గరకురా, వచ్చే పెట్టబు.
మరి నువ్వేం చేయాలి? రా. హ్యాపీయా? దీనికి మాత్రం మాటే రాదు. నేను లేనప్పుడు మీ అన్నకి ఫోన్ చేసావా? చెప్పు, ఫోన్ చేసావా? అందుకే. ఎవరో చెప్పనా? సుధా, మీ అన్నయ్య పిఏ. ఎందుకు చేసిందో తెలుసా? మీ అన్నకి కాలు విరిగింది, చెయ్యి విరిగిందని లేనిపోని రామాలు చెప్పి మనల్ని రమ్మంటుంది. ఏంటి, కరెక్టా? ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. సో ఇటు తను ఒకవేళ మళ్ళీ ఫోన్ చేస్తుందేమో. రా. నేను చెవిలో ఏం చెప్పాను చెప్పు చెప్పు. నేను చెవిలో ఏమన్నాను చెప్పు. నేనేమన్నాను చెప్పు చెప్పు. నేను చెవిలో ఏమన్నాను? నేను నీ చెవిలో ఏమన్నాను? నేను నీ చెవిలో ఏమన్నాను చెప్పు చెప్పు. నేనేమన్నాను?
అమ్మ హస్బెండ్ మాట్లాడుతున్నారు. నేనే